ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు హత్యలు అరాచకాలకు నిరసనగా ఎమిగనూరులో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య, డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి సత్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. అది తగ్గింది. తగ్గడానికి కారణం రాజీ చేసేటువంటి మూలకంలో రాజీ చేసే పద్ధతుల్లో కేసులు పెరక్కోకుండా చేస్తున్నటువంటి కొత్త వైడాన్ని కనుక్కుంటున్నారు పోలీసు వాళ్ళు. అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి లొంగి ఆ రకంగా కేసులు పెట్టనీకోకుండా రాజీ చేసి ఊర్లో ఒకరికొకరు ముఖాలు చూసుకునే వాళ్ళం కాబట్టి మన కేసులు అవసరం అనే పద్ధతుల్లో ఈ రకంగా ఉంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కోర్టులు ఉన్నాయి, ప్రత్యేక ప్రాసిక్యూటర్ అధికారులు పెట్టాలా, జడ్జీలు పెట్టాలా, వాళ్ళకి వచ్చేటువంటి ప్రయాణ ఖర్చుల్ని సంబంధించినటువంటి ఇవ్వాలి ఎక్కడ ఇస్తున్నారు? బడ్జెట్ అంతా చూస్తే దాన్ని ఖర్చు చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి చేతులు రాను. అంటే దళితులకి దాడులు చేసినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళకి కోర్టుకు వెళ్ళే ముఖ్యంగా నేను దళితుల పక్షపాతిని. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు దళితులు మేనమామ వరుసలు అని చెప్పుకున్నటువంటి ప్రస్తుత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితుల పేటలో వెళ్ళి ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులు ఇవ్వడప్ప సొమ్ము, బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడప్ప సొమ్ము, మైనార్టీల కార్పొరేషన్లు ఎక్కడ పెట్టావు? ఈరోజు 1250 కోట్ల రూపాయలు అప్పనంగా తీసుకెళ్లి చెప్పినట్లు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇవి నాలుగు